హిందూపురం అధికార పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజకు నిరసన సెగ ఎదురైంది. 14వ వార్డు పోచనపల్లిలో వార్డు పర్యటన చేస్తున్న చైర్పర్సన్ ఇంద్రజను అడ్డుకొని తమ వార్డులోకి రాకూడదంటూ గ్రామ ప్రజలు నిలదీశారు. 2 ఏళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఏ రోజు తమ సమస్య పట్టించుకోలేదని నిలదీశారు. ఏ ముఖం పెట్టుకుని మా వార్డులోకి వచ్చారంటూ చైర్పర్సన్తో గ్రామస్తులు వాదించారు. గత సంవత్సరం భారీ వర్షాలతో తమ గ్రామానికి రాకపోకలు సాగించే బ్రిడ్జి కూలిపోతే ఏం పట్టించుకున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు, మేము కూడా వైసీపీ కార్యకర్తలమే, అభివృద్ధి పట్టనప్పుడు వార్డు పర్యటన ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు సమస్యలు ఏ కరువు పెట్టడంతో దిక్కుతోచని చైర్పర్సన్ పరిష్కరిస్తామంటూ ముందుకు వెళ్లిపోయారు. ఎమర్జెన్సీ సార్ రావాల్సిన రోజు మాత్రం పైప్ లేసి రెడీ చేస్తున్నారు. ఎందుకో మేము పారాడ మనుషులు కదా, ఎందుకో ఎమర్జెన్సీ సార్ విద్యుత్ సారు అలా చేపించారు పని, ఎందుకు చేపించారు అంటే మేమైతే మనుషులు కదా, సార్ వచ్చారు మాత్రమే కావాలి. మాట్లాడుతున్నారు